పార్టీ మారుతారని తనపై వస్తున్న ప్రచారాలను అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఖండించారు. తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నారు. సీఎం చంద్రబాబు వంటి సమర్థ నాయకుడు కింద పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఐదేళ్లలో అనకాపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు. ఆయనకి అక్కజల్లెల తరక బంధం తెలియదు. మన ప్రతిపక్ష నాయకుడు సిక్కుశేఖరు మన్నగల ధరల సంక్రాంతిలో చూసాం, 2000 రూపాయలు ఇచ్చి 2000 రూపాయలు పిచ్చిని పెంచినప్పుడు ఆయన రాజకీయ తెలవకు అర్థమైంది. సిక్కుశేఖర్ ఒక మహిళగా అమ్మాయి పాప అమాయకురాలు, శర్మిలే గారు అమాయకురాలు నిజంగా. ఈయన రాజకీయానికి ఒక మహిళ పండగలో ఆవిడ డ్రెస్ పెట్టుకుంటే ఏం మాట్లాడిందో మీ అందరూ చూశారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళగా పుట్టడం ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడారు. మహిళగా చెప్పుకోవడానికి కూడా ఆయన చేసిన రాజకీయం అలా శిస్తు చెప్పి ఏమైనా బయట టీవీలో మీరందరూ కూడా చూశారు, మీరందరూ కూడా కొంత టెలికాస్ట్ కూడా చేశారు. ఇంత దౌర్భాగ్యం, రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ప్రతి ఒక్కరు రాజకీయాలు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం అయినా ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఉండరు. అందుకే మనం నియోజకవర్గంలో ఈ పసుపు కలిసి ఒక మహిళ అడిగింది అని మన దగ్గర ఎవరైనా మళ్ళా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు For more updates, please subscribe 99TV Telugu.